Welcome to our channel. The ILBS and MADA, Institute of Liver and Biliary Sciences, Autonomous Institute under GNCT of Delhi, deemed to be university under the Section 3 of UGC Act, Government of India. This is 346 various nursing vacancies course. The fresh notification is started. The online application is 7th August started. 31st August 2022 is the last date and mode. Inka manager nursing osari vacancy aithe unnadi. Deeniki 50 years aithe upper age ichcharu. Inka nurse 50 vacancies aithe unnai. 35 years aithe upper age evadu ichcharu. Inka junior nurse vachesariki 29 vacancies aithe unnai. Inka executive nurse vachesariki 131. Inka junior executive nurse 135 vacancies aithe unnai. కోసర్కి 35 ఇయర్స్ అయితే అప్రియర్ ఇచ్చారు. ఇంకా జూనియర్ నర్స్ కోసం 33 ఇయర్స్, ఇంకా ఎడ్యుకేటివ్ నర్స్ వచ్చేసరికి 30 ఇయర్స్, ఇంకా జూనియర్ ఎడ్యుకేటివ్ నర్స్ కూడాను 30 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మేనేజర్ నర్సింగ్ వచ్చేసరికి 6600 అంటే జీపీ ఇచ్చారు, అంటే 67,000 రూపీస్ దాకా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఆ రకంగా మనకి జూనియర్ ఎడ్యుకేటివ్ నర్సుకి సంబంధించి 28,400 రూపీస్ అయితే కన్సాలిడేటెడ్ పే అయితే ఇచ్చారు జూనియర్ ఎడ్యుకేటివ్ నర్సింగ్కి. మిగతా వరకు అయితే పే స్కేల్స్ అప్లై అవుతున్నాయి. ఇంకా ఎడ్యుకేటివ్ నర్స్కి వచ్చేసరికి 2,400 రూపీస్ అయితే జీపీ ఇచ్చారు, అంటే 30,000 రూపీస్ దాకా శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మంచి శాలరీ పే స్కేల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట, రిలీజ్డ్ బై ILBS. దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మేనేజర్ నర్సింగ్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ విత్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మస్ట్ బి యాజ్ సీనియర్ నర్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఏ హాస్పిటల్ ఆర్ రిప్యూట్ అని ఇచ్చారు. ఇంక 50 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నర్స్కి వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ విత్ 5 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, లేదంటే కనుక ఎంఎస్సీ ఇన్ నర్సింగ్, హెపటాలజీ ఆర్ లివర్ ఆర్ క్రిటికల్ కేర్ ఆర్ లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చారు. ఇంకా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ స్పెషాలిటీ ఆర్ జిఎన్ఎం విత్ 10 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 35 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇచ్చారు. ఇంకా జూనియర్ నర్స్ వచ్చేసరికి జూనియర్ నర్స్ బీఎస్సీ ఇన్ నర్సింగ్ విత్ 3 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంఎస్సీ ఇన్ నర్సింగ్, హెపటాలజీ అయితే ఇచ్చారు. 33 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎడ్యుకేటివ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్, 30 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇచ్చారు. ఇంకా జూనియర్ ఎడ్యుకేటివ్ నర్స్ వచ్చేసరికి 135 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది, ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. 30 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇచ్చారు. దీనికి 28,000 కన్సాలిడేటెడ్ పే అయితే ఇచ్చారు. మిగతా వాటికి అయితే పే స్కేల్ అప్లై అవుతున్నది, ఎక్సెప్ట్ మనకి జూనియర్ ఎడ్యుకేటివ్ నర్స్కు సంబంధించి అయితే కన్సాలిడేటెడ్ పే ఇచ్చారు. మిగతా వాటికి 7th సిపిసి అయితే అప్లికబుల్ అయితే అవుతుంది, ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ ఎన్సీఎల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజ్ అయితే కనుక జనరల్ క్యాండిడేట్స్కి 590 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే ఇచ్చారు. ఇంకా 118 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఇచ్చారు. ఇదైతే మనకి నాన్ రిఫండబుల్. ఇదైతే మనం అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ ఆర్ స్కిల్ టెస్ట్ అండ్ ఆర్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. అయితే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా ఏ ఒకటైనా కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ యాజ్ పర్ ద రూల్స్. ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఆన్లైన్ మనకి స్కాన్ కాపీ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే కావాలి జేపీజీలో. అలాగా సైజ్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ 5 KB నుంచి 150 KB అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB అయితే జేపీజీ కానీ జిఐఎఫ్ కానీ పిఎన్జీల ఫార్మాట్లో అయితే ఉండొచ్చు. ఇంకా స్కాన్ డాక్యుమెంట్స్ అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఢిల్లీ సంబంధించి, ఇంకా ఫిజికల్లీ డిజబుల్డ్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్,
అదర్వైజ్ అవసరం ఉండదు. ఇంకా సైజ్ ఆఫ్ ద స్కాన్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి 100 KB టు 500 KB అయితే ఇచ్చారు. ఆల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏవైతే చెప్పామో అవైతే మనకి 100 to 500 KB మధ్య అయితే ఉండాలి. ఇక్కడైతే మనకి పోస్ట్ అగెనిస్ట్ అప్లై లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి ఆ పోస్ట్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఆ పోస్ట్కి సంబంధించి సపోజ్ జూనియర్ ఎడ్యుకేటివ్ నర్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. రిజిస్ట్రేషన్కి కాలమ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ ఇచ్చారు, సెలెక్ట్ మిస్టర్ సాల్యుటేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ ఇంకా కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నమాట. ఇక్కడ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇక్కడ 10-డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ILBS అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇక్కడ క్యాప్చా అయితే ఇవ్వాలి, ఇక్కడే సబ్మిట్ చేయాలన్నమాట. ఇలా అయితే వచ్చిందనమాట. ఆర్ యూ షూర్ దట్ డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్, ఓకే అన్నాము. నెక్స్ట్ మనకి ఈ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడైతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నది. మనం లాగిన్ అయినాము ఆటోమేటిక్గా. ఇక్కడ స్టెప్ 1, 2, 3 అనమాట. మనం స్టెప్ 1లో అయితే ఉన్నాము. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఆటోమేటిక్గా వచ్చింది. నేమ్ అవి ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ వచ్చేసినాయి. ఇక్కడైతే మనం పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కంట్రీ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ స్టేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగా. ఇంకా సిటీ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇక్కడ పిన్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ పై అడ్రస్ కింద అడ్రస్ సేమ్ అయితే కనుక కరస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఈ అడ్రస్ కిందకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చే, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్. ఇక్కడైతే టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఇగ్నోర్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి 30 KB అండ్ 500 KB మధ్య పీడిఎఫ్, జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీలు అయితే మనం డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇక్కడ మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. 50 to 150 KB వరకు జేపీజీ, పిఎన్జీ, జిఐఎఫ్లో అయితే మనం జిఐఎఫ్లో అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఈ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ సైజ్ అయితే ఇచ్చారు 10 to 20 KB మధ్య. ఆర్ యూ షూర్, ఆర్ యూ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఆర్ బై డొమిసైల్ అని అడుగుతున్నది. బై బర్త్ లేకపోతే మనం ఇక్కడ నివసించడం ద్వారా మనం సిటిజన్ అయ్యామా అనేది ఎస్ఆర్ నో అయితే మనం ఇవ్వాలి. బై బర్త్ మనం అయితే కనుక ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఇవ్వాలి. ఆర్ యూ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలా అయితే అడుగుతున్నది. ఇంకా ఇక్కడ పీడబ్ల్యూడి అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎంత పర్సంటేజ్, దానికి సంబంధించిన వివరాలు, పీడబ్ల్యూడి సంబంధించిన. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే టిక్ పెట్టాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయాలి. ఇంకా గార్డియన్స్ ఎవరైనా ఉంటే దానికి వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మనం సేవ్ అండ్ కంప్లీట్ లెటర్ అయితే తర్వాత చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతుంది అది. ఇదైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు. ఇక్కడ గార్డియన్ నేమ్ అయితే అడుగుతున్నది కంపల్సరీగా, ఫాదర్, హస్బెండ్ అని. మ్యారీడ్ అయితే హస్బెండ్, అదర్వైజ్ ఫాదర్ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము అయితే ఇక లాస్ట్ టైం అయితే ఇవ్వాలి, ఆ ఫాదర్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లోకి అయితే వచ్చాం. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇక్కడ మన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఎలా ఇవ్వాలో. ఇంక ఇక్కడ మనకి స్పెషాలిటీ అయితే ఇచ్చారు, మ్యాథ్స్, సైన్స్ అలాగే ఇవ్వాలి. ఇన్స్టిట్యూట్ ఒక హాస్పిటల్ ఇన్స్టిట్యూట్, క్లాస్ అండ్ డివిజన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా డిజిలాకర్ యూఆర్ఎల్ ఆర్ బ్రౌజ్ అప్లోడ్ అయితే మనం చేయాలన్నమాట. మన 10th క్లాస్, 12th క్లాస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ ఉంటే అవి.
ఇక్కడైతే మనం ఇయర్ అండ్ మంత్ ఇవ్వాలి, ఇంకా మన స్పెషాలిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వాలి, ఇక్కడ క్లాస్ డివిజన్ అయితే ఇవ్వాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అది ఇకైతే మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను, ఇంకా ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటివి, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎక్కడ చేసామనేది, ఏ డిపార్ట్మెంట్, ఏ ఇన్స్టిట్యూట్, ఏ హాస్పిటల్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా రిఫరెన్సెస్ అయితే ఇక్కడ ఇవ్వాలి, రిఫరెన్స్ 1 అండ్ రిఫరెన్స్ 2 అన్నమాట. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డెసిగ్నేషన్, అడ్రస్ అయితే మనం మెన్షన్ చేయాలి. మనకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు సంబంధించినటువంటి అఫీషియల్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి 2 రిఫరెన్సెస్ అయితే ఇక్కడ ఇవ్వాలి మనం. నెక్స్ట్ అయితే సేవ్ అండ్ కంప్లీట్ లెటర్ అనాలి, లేదంటే కనుక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. మనం తర్వాత చేయాలనుకుంటే లెటర్, అదర్వైజ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది, ఫీజు అదైతే కట్టేస్తే అయిపోతుంది అన్నమాట అప్లికేషన్ ఫాము. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చింది, ఆన్లైన్ 590 రూపీస్ వచ్చింది, 590 నేను జనరల్ ఇచ్చాను కాబట్టి యూఆర్. ఇక్కడైతే డిక్లరేషన్ ఇచ్చారు, చదువుకొని ఎస్ అనాలి. ఈరోజు డేట్ వచ్చింది. ఇక్కడ సబ్మిట్ అంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ వచ్చింది, గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకొని వీసానా మాస్టర్ కార్డు పేమెంట్ చేస్తే మనకి ప్రివ్యూ అయితే వస్తుంది, అదైతే మనం ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్.